పుష్కరాలకు విజయవాడలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. సుమారు 20,000 మందికి పైగా సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. 30 మంది ఐపీఎస్లు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో భద్రతని సమీక్షిస్తున్నారు. భద్రత ఏర్పాట్లపై ఏపీ డీజీపీ సాంబశివరావుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలైంది. మరోవైపు పోలీసులు బారో బందోబస్తు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే ప్రయత్నాల్లో ఉన్నారు. 30 మందికి పైగా ఐపీఎస్ను కూడా ఇప్పటికే మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మనతో డీజీపీ నండూరి సాంబశివరావు గారు ఉన్నారు. ఆయనతో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల రాక ఎలా ఉందనేది మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. ఎట్లా ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది ఉదయం నుంచి? ఇవాళ మొదటి రోజు శుక్రవారం, 12 రోజుల్లో మొదటి రోజు కాబట్టి మీరు చూస్తున్నారు భక్తులు కూడా ఒక మంచి వాతావరణంలో క్రమశిక్షణతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. మాకు కూడా సంతోషం. ప్రారంభం రోజున ఇప్పటి వరకు పోలీస్ సిబ్బంది చాలా కోఆర్డినేషన్తో కమిట్మెంట్తో చేశారు. రాబోయే 12 రోజుల్లో కూడా ఇలానే చేయాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి సిబ్బంది మొత్తం దేవుడనే వెరీ గుడ్ జాబ్. చిన్న మొదటి రోజున కొన్ని రిఫైన్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఉంటాయి. పబ్లిక్ని ఎక్కడి వరకు అలౌ చేయాలా అనే వేళ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. ఏమనంటే కావాలంటే బస్సుల్ని ఇంకా నో వెహికల్ జోన్ తగ్గించి ఎక్కువ నడపండి అని చెప్పాను. సో కమిషనర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీల్ బి ఏబుల్ టు డూ బెటర్ సర్వీస్. ఐఎమ్ హ్యాపీ సిపి అండ్ హిస్ టీమ్ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. డిస్ట్రిక్ట్స్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది సార్? మీకు అంటే పబ్లిక్ వచ్చేదానికి సంబంధించి జిల్లా అంటే 5 జిల్లాల మొత్తం జిల్లాల చుట్టుపక్కల అంటే కృష్ణా పరివాహక జిల్లాలు ముఖ్యంగా 85% ఓన్లీ కృష్ణా జిల్లాలో విజిట్ చేస్తున్నారు. 85% ఆఫ్ ది పబ్లిక్ దే ఆర్ కమింగ్ టు కృష్ణా ఫాలోడ్ బై శ్రీశైలం. గుంటూరు అర్బన్ రూరల్ ఎందుకనో రిపోర్టింగ్ తక్కువ ఉంది కానీ బట్ దట్ విల్ ఆల్సో పికప్. ఈవేళ శుక్రవారం అయ్యేటప్పటికీ ఈవేళ రోజుని రిప్రజెంటేటివ్ డే అనుకోకూడదు. మనం వీ కెనాట్ కన్సిడర్ ఇట్ యాజ్ రిప్రజెంటేటివ్ డే. టునైట్ ఇట్ మై ఇంక్రీస్, టుమారో ఫర్దర్ చేస్తున్నాయి. మళ్ళీ ముఖ్యంగా ఈవేళ పిండ ప్రదానం చేయకూడదని కొంత అభిప్రాయాలు ఉన్నాయి కొన్ని, అందుకని కూడా రాకపోవచ్చు. సో ఈవేళ సిచ్యువేషన్ ప్రతిరోజు ఉంటుంది అనుకుని కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిపి గారు ఉన్నారు, ఒకసారి మనం సిపి గారితో మాట్లాడదాం. సార్, సిటీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎట్లా మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది? సిటీలో సో ఫార్ ఇట్స్ వెరీ పీస్ఫుల్. సమ్ మైనర్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఇక్కడక్కడ, అదర్వైజ్ ద ఫ్లో ఇన్ టు ద ఘాట్స్ ఆర్ వెరీ స్మూత్. పీపుల్ ఆర్ రియలీ ఎంజాయింగ్ ఫ్రమ్ ఎర్లీ అవర్స్ అండ్ వీ వాంట్ టు ఫర్దర్ రిఫైన్ ది అరేంజ్మెంట్స్. మళ్ళీ రాబోయిన రోజులు ఇట్ విల్ బి ఈవెన్ ఫర్దర్ పర్ఫెక్టెడ్. హోల్ ఐడియా ఇస్ కన్వీనియన్స్ ఫర్ ద పిల్గ్రిమ్స్. నో ట్రాఫిక్ జోన్ని ఏమన్నా తగ్గించే ఛాన్స్ ఏదైనా ఉంటుందా, ఎలా ఉంది మీకు? అది నో ట్రాఫిక్ జోన్ డిపెండ్స్ అపాన్ ద డెన్సిటీ అండ్ ద క్రౌడ్. సో క్రౌడ్ ఒకవేళ తక్కువ ఉంటే వీ విల్ రెడ్యూస్ దాట్. సో ఇట్స్ లైక్ ఎ ప్రోగ్రెసివ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నమాట, సిట్యువేషన్ బట్టి, క్రౌడ్ బట్టి. సో రైట్ నౌ ద క్రౌడ్ ఈజ్ లెస్ కాబట్టి అవర్ నో ట్రాఫిక్ జోన్ ఈజ్ ఆల్సో ష్రింకింగ్. సో వీ విల్ టేక్ ఎ స్టాక్ అండ్ రివ్యూ డిపెండింగ్ ఆన్ ద సిట్యువేషన్. విఐపి మూమెంట్ ఉన్నప్పుడు కొంత ట్రాఫిక్ ఆపేయాల్సి ఉంటుంది, కామన్ మెన్ కూడా ఆపేయాల్సి ఉంటుంది. దాన్ని అంటే ఆ జాప్యాన్ని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే వీఆర్ నౌ సి అందరూ టుడే ఈజ్ ద ఫస్ట్ డే. They'll have to get used to the ground situation. Tarvata ye vidhanga movement avutunnaru, so adi anni settle avadam kosam it'll take maybe madhyanam varaku adi anni settle aipothadi. Then thereafter we'll try to calibrate it and fine tune the coordination to see that common man and public are least inconvenienced. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే అంతా ప్రశాంతంగా జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ సాంబశివరావు సిపి చెప్తా ఉన్నారు. అయితే రద్దీకి అనుగుణంగా తమ ఫోర్స్ని పెంచడం కానీ ట్రాఫిక్ని దారి మళ్లించడం కానీ చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈరోజు శుక్రవారం కావడం, శ్రావణ శుక్రవారం పూజల కార్యక్రమంగా భక్తుల రద్దీ అనుకున్న స్థాయిలో లేదని, పిండ ప్రదానాలకు ఈరోజు చేయకూడదు కాబట్టి రేపటి నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏర్పాట్ల పట్ల ముఖ్యమంత్రి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. నాన్ ట్రాఫిక్ జోన్ ఏదైతే ఉందో, నాన్ వెహికల్ జోన్ ఏదైతే ఉందో దాన్ని
సాధ్యమైనంత వరకు తగ్గించడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక అధికారులకు వచ్చినటువంటి సూచనగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దుర్గగుడి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి ఇక్కడ పూజలు నిర్వహించారు, పుష్కర స్నానం ఆచరించారు. ఇక్కడ దుర్గగుడికి వెళ్లే భక్తులందరికీ కూడా బారికేడ్స్ గుండా తీసుకువెళ్తా ఉన్నారు. అంటే మెయిన్ రోడ్ మీద రాకుండా బారికేడ్ నుండి నేరుగా దుర్గగుడి టెంపుల్ వద్దకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే మెయిన్ రోడ్డు మీదకి కేవలం వెహికల్స్ మాత్రమే వచ్చే విధంగా బారికేడ్ల ద్వారా ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఉండేందుకు ఆ పటిష్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తా ఉన్నారు. దుర్గా ఘాట్ దగ్గర కొంత జన సందోహం, భక్తుల రాక తక్కువగా ఉన్నప్పటికీ కూడా కృష్ణవేణి ఘాటు, పద్మావతి ఘాట్లో భక్తుల రాక పెరిగింది. ఈ రోజు సాయంత్రం తర్వాత ఒక పూర్తి స్థాయి పిక్చర్ వచ్చే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా తాము ఏర్పాట్లను మార్పులు చేయడం కానీ ప్రణాళికలు మార్చుకోవడం కానీ చేస్తామని పోలీసులు అధికారులు చెప్తున్నారు. ఇది దుర్గా ఘాట్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్. ఎన్టీవీ టీం విజయవాడ.